మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామం శివారులో రామాయంపేట నుండి సిద్దిపేట వెళ్లే రోడ్డుపై ఒక భారీ వృక్షం నేల కొరిగింది. రామాయంపేటలో కురిసిన గాలివానకు మహావృక్షం నేల కొరగడంతో సుమారు గంట నుండి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రామాయంపేట సిద్దిపేట రోడ్డు వాహనాలు నిలిచిపోయి స్తంభించిపోయింది. రామాయంపేట ఎస్ఐ రామచందర్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని వృక్షాన్ని తొలగించే ఏర్పాట్లు చేశారు. భారీ వర్షంతో సుమారు ఇక్కడ రామాయంపేట సిద్దిపేట వెళ్లే దారిలో ఇక్కడ చెట్టు పడిపోవడం జరిగింది. ఇప్పటికీ సుమారు గంట అయినా ఎవరు స్పందించడం లేదు. దయచేసి చెప్తా ఉన్నాం వాళ్ళకి, ఇది కొనాపూర్ ఏరియాలో వస్తుంది కాబట్టి దీనికి ఇమీడియట్లీ త్వరలో దీనికి సాల్వ్ చేసి దారిని సాల్వ్ చేయాలని చెప్పాలి. ఇప్పటికే సుమారు వందల కొద్ది వెహికల్స్, బస్సులు కానీ అంబులెన్స్లు కానీ అలాంటి వెహికల్స్ ఆగిపోవడం జరిగింది. ఇమీడియట్లీ అధికారులు తొందరలో వచ్చి ఇక్కడ సమస్య దీనికి ఒక పరిష్కారంగా చూపించుకోవడం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్